జై శ్రీమన్నారాయణ రెండు వందల అరవై ఏడవ నామము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి ఓం దుర్ధరాయ హో శ్రీమన్నారాయణ ప్రపంచములో ఎంతటి శక్తిమంతులైనా కూడా నిరోధించజాలనటువంటి అద్భుతమైనటువంటి భుజబల వేగము కలిగినటువంటి వాడివి నువ్వు కదా తండ్రి హో శ్రీమన్నారాయణ ప్రళయకాలములో మహావేగముతో పొంగి పొంగి వస్తూ ఉండే సముద్రము ఆ సముద్రపు ఒడ్డులో కొంతమంది పిల్లలు ఆడుతూ ఆడుతూ కట్టుకున్నటువంటి చిన్న చిన్న ఇండ్లలాంటివో ఇసుక గోడల్లాంటివో ఏ రకంగా ఆ సముద్రపు వేగముని తట్టుకోలేక కూలిపోతాయో ఆ విధంగానే భగవన్ నీ భుజబల వేగము ముందు ఎవరి శక్తయినా సరే ఈ ప్రపంచములో ఆ రకంగా ఏమాత్రము నిలబడవు ఉనికిని కూడా కోల్పోతాయి ఒయి తండ్రి భగవంతుడా నీ దివ్య శ్రీచరణ అరవిందములనే ఆశ్రయిస్తున్నా दुर्धराय नमः वों दुर्धराय नमः అద్భుతమైనటువంటి భుజ బల వేగము కలిగినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి మన హృదయ మందిరములో సేవిస్తూ స్వామికి సాష్టాంగ నమస్కారము సమర్పిస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం శ్రీమన్నారాయణ నారాయణ 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 శ్రీ వాల్మీకి రామాయణములో భరతుడు తల్లిని దూషిస్తున్నాడు రకరకాలుగా నిందిస్తున్నాడు హో కైకేయి అంటూ ఇలా సంబోధిస్తూ అంటూ ఉన్నాడు భరతుడు హో కైకేయి నీకు కామధేనువు తెలుసా కామధేనువు దేవతలందరూ కూడా పూజించేటటువంటి ఒక తల్లి కామధేనువు ధర్మానికే స్వరూపమైనటువంటిది అట్లాంటి కామధేనువు ఒకనాడు దుఃఖించింది ఎందుకంటే కామధేనువు చూస్తూ ఉంటే ఈ భూమి మీద ఒక రెండు ఎద్దులు నాగలి లాగి ఆహారము లేక అలసిపోయి మూర్ఛపడిపోతే ఆ ఎద్దులను చూసి కామధేనువు దుఃఖించింది ఎందుకంటే ఈ లోకములో ఉన్నటువంటి గోవులన్నీ కూడా కామధేనువు సంతానమే కనుక అంతటి భారీ సంతానము కలిగి ఉన్నటువంటి కామధేనువు ఆ రెండు ఎద్దులు మూర్ఛపడిపోవటము చూసి కళ్ళ నిండా నీళ్లు నింపుకొని రురోద పుత్రశోకేన సోకేన బాష్పర్యాకులేక్షణ అంటూ బాగా రోధించింది ఆ సమయంలోనే దేవేంద్రుడు వజ్రపాణి వజ్రాయుధము ధరించినటువంటి దేవేంద్రుడు ఆ కామధేనువు క్రిందగా ప్రయాణం చేస్తూ ఉన్నాడు ఆయన ప్రయాణం చేస్తూ ఉంటే ఆ కామధేనువు కన్నీళ్ళు దేవేంద్రుడి శరీరం మీద పడ్డాయి ఆ కన్నీరు కూడా సుగంధ పరిమళాలను వెదజల్లుతూ ఉంటే దేవేంద్రుడికి అర్థమైపోయింది ఇది కామధేనువు కన్నీళ్ళే అని ఒక్కసారి పైకి చూస్తే కామధేనువు ఏడుస్తోంది వెంటనే కామధేనువు దగ్గరికి వెళ్ళి ఇంద్రుడు తాను కూడా బాధపడుతూ చేతులు జోడించి ఇంద్రహ ప్రాంజలి ఉద్విగ్న ఉద్విగ్నమైనటువంటి మాటలతో కామధేనువుని బుజ్జగిస్తూ అడుగుతూ ఉన్నాడు ఇంద్రుడు ఓ కామధేనువా అందరికీ మేలు చేసేటటువంటి నువ్వు ఎందుకేడుస్తున్నావు ఏమైనా భయమా ఏమైనా ఆపద ఏర్పడిందా నీకు అని అడగగానే కామధేనువంటోంది ఓ ఇంద్రా మీలో దేవతలలో ఎవరి వల్ల నాకేం భయం లేదయ్యా కానీ చూసావా నా ఇద్దరు కుమారులు భూమి మీద కృషించి కృషించి దీనంగా ఎండ వేడి తట్టుకోలేక నాగలి లాగలేక రైతు కొడుతూ ఉంటే ఆ దుస్థితిని తట్టుకోలేక మూర్ఛపడిపోతూ ఉంటే మూర్ఛపడిపోయినటువంటి ఆ నా ఇద్దరు కుమారులు ఆ రెండు ఎద్దులను చూసి ఏడుస్తున్నానయ్యా ఆ బాధని నేను కూడా ఓర్చుకోలేకపోతున్నాను దేవేంద్ర హో దేవేంద్ర సంతానముతో సాటివచ్చే ఇష్టమైనటువంటిది తల్లికి లోకములో ఇంకేముంటుందయ్యా అట్లాంటి సంతానము బాధపడుతూ ఉంటే తల్లి మనసు తల్లడిల్లిపోదా అని కామధేనువు దేవేంద్రుడితో అంటూ ఉంది అని భరతుడు కైకమ్మకి చెబుతూ ఉన్నాడు ఈ విషయాన్నంతటిని కూడా చెప్పి అంటూ ఉన్నాడు ఓకైకేయీ వేల కొలది సంతానము కలిగినటువంటి కామధేనువు అంతటి సంతానములో ఇద్దరు బిడ్డలు పడుతున్నటువంటి వేదన చూసి పరితపించిందే అట్లాంటిది పునర్యా వినారామం కౌసల్యా వర్తయిష్యతి ఒకే ఒక్క సంతానము కలిగినటువంటి కౌసల్యాదేవి కొన్ని వేల సంవత్సరాలు ఎదిరి చూడగా ఎదిరి చూడగా పుట్టినటువంటి ఒక్కగానొక్క కొడుకును దూరము చేసుకొని ఏకపుత్రాచ సాధ్వీచ వివత్సేయం త్వయాకృత ఇప్పుడు ఆ రాముడే దగ్గర లేకపోతే ఆ కౌసల్యాదేవి ఎట్లా జీవిస్తుంది బిడ్డను దూరం చేశావు కౌసల్యాదేవికి హో కైకేయి నువ్వు చేసినటువంటి ఈ పాపకార్యానికి ఫలితంగా నువ్వు ఈ లోకములో నువ్వు చచ్చిన తర్వాత పరలోకములో కూడా ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావు అని భరతుడు కైకమ్మని దూషిస్తూ ఉన్నాడు ఆ తర్వాత ఏం జరుగుతుందో రేపు తెలుసుకుందాం సీతారామచంద్రులను మనసారా ధ్యానము చేస్తూ దయాలువు పరమశివుడు చెప్పిన పరమ పావన నామాన్ని చెబుతూ మనము ఆ నామ సంకీర్తన చేస్తూ ఉంటే సకల దేవతలందరూ కూడా పరమశివుడు ఆంజనేయ స్వామి మనని చూసి ఎంతో ఆనందిస్తూ మనని అనుగ్రహిస్తున్నట్టుగా భావన చేస్తూ స్వామి నామ సంకీర్తన చేద్దాం రామ రామ దశరథ రామ 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 దశరథ రామ హే హే రాజ హే హే సీతారామ హే హీతారామ ఇరవై తొమ్మిదవ శ్లోకము శ్రీ విష్ణు సహస్రనామములో నుంచి సుభుజో दुर्धरो वाग्मी महेंद्रो वसुदो वसुहु नैकारुपो ब्रह्द्रुपा ह सिपिविष्टाहा ఓం సర్వం శ్రీకృష్ణార్పణమస్తు జై శ్రీమన్నారాయణ నారాయణాస్త్రం డాట్ ఓఆర్జి అక్కడికి వెళ్ళి రిజిస్టర్ చేసుకుంటే మనకి నారాయణాస్త్రం వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఆ మూడింటిని ప్రతిరోజు ఏదో ఒక సమయంలో కనీసం ఒక్కసారైనా తప్పకుండా చదువుతూ సంపూర్ణ రామాయణం ముప్పై మూడు సార్లు గీతాపారాయణం ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ పారాయణ చేసిన ఫలితాన్ని మనం పొందుతూ సకల కష్టాలని తొలగించుకుందాం సకల గ్రహ దోషాలని తొలగించుకుందాం కనుక అందరూ నారాయణాస్త్రాన్ని పొందండి ॐ दुर्धराय नमः ॐ दुर्धराय नमः ॐ दुर्धराय नमः